మీ అందరికీ నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండి అనేక కారణాల వల్ల, అపోహల వల్ల, అనుమానాల వల్ల, పొరపాట్ల వల్ల ఇతర పార్టీలో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మనందరం ఒక గొప్ప సంస్థకి వారసులం. కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ఆ పార్టీలో సభ్యులు ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశం స్వాతంత్రానికి జీవితాలు ఆస్తులు పోగొట్టుకున్న మహానాయకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా ఎంతో త్యాగం చేసిన ఆంధ్ర రాష్ట్రంలో తుడుచుకుపెట్టకపోయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారు చెప్పి ఒకసారి గుర్తు చేసుకుందాం. అదే విధంగా భారతదేశంలో, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి ఎప్పుడు మేలు చేసే దృక్పథంతో, దృఢ సంకల్పంతో ముందుకు పోయేది కాంగ్రెస్ పార్టీ. శంకర్ నాయక్ లాంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకునికి కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం, గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పాలి. ఇతర పార్టీల్లో, టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన ఒక దోపిడీ విధానం. ఈ రాష్ట్రానికి 6 ఏళ్లకు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిండాలని ఒక్కసారి మీరు చుట్టూ తిరుగు చూస్తే ఏమీ చేయలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డరు, దోచుకు తిన్నారు, కానీ రాష్ట్రానికి ఏమీ మేలు జరగదు.